వాలి శ్రీరామచంద్రుణ్ణి చూడాలి అని చెప్పి కోరుకున్నాడు అలా వాలి యొక్క పరిస్థితిని గమనించి రామలక్ష్మణులు వాలి దగ్గరికి వచ్చారు అప్పుడు వాలి శ్రీరాముని అనేక రకాల ప్రశ్నించాడండి ఇది వాలి ప్రశ్నించినటువంటి ప్రశ్నలు శ్రీరాముని విషయంలో శంకించటానికి వీలుగా సమా సమాజంలో విమర్శకులు స్వీకరిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రాముడు ఏమి సమాధానం చెప్పాడు అనేటటువంటిది సరిగా ఆలోచించరు ఇది చాలా ధర్మ సందేహానికి సంబంధించినటువంటి విషయం వాళ్ళని రాముడు సంహరించడంలో ఔచిత్యం ఏమిటి అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవలసిన అవసరం లేదు ఎవరినో అడగవలసిన అవసరం లేదు వేయవలసిన ప్రశ్నలన్నీ కూడా వాళ్ళే వేశాడు చెప్పవలసిన సమాధానాలన్నీ కూడా శ్రీరామచంద్రుడే వారికి చెప్పాడు కాబట్టి ఇక్కడ రాముడు రాగానే వారి రాముడిని ప్రశ్నించాడు ఓ శ్రీరామచంద్ర నేను నీకు ఏ అపకారం చేశానని నువ్వు నన్ను చంపావు రాజులైనటువంటి వాళ్ళు అపరాధులైనటువంటి వాళ్ళని సంహరించాలి నేను ఏ అపరాధం చేయలేదే కాబట్టి నన్ను చంపవలసిన అవసరం ఏమిటి మూడవది సుగ్రీవుడు నాకు విరోధి తప్పితే నేను నీకు విరోధిని కాదు కాబట్టి నేను సుగ్రీవులు విరోధమైనప్పుడు ఏ విరోధం లేని నీవు నన్ను చంపవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నించాడు అంతేకాదు చంపటం కూడా నీవు చాటుగా చంపావు ఇది ఏమాత్రం క్షత్ర క్షేత్రధర్మము ఇక్ష్వాకు వంశీజులైనటువంటి వాళ్ళు ఇలా చేయటంలో ఔచిత్యం ఉన్నదా ఇది నీకు కీర్తినిస్తుందా నీవు చాలా దుర్మార్గం పనిచేశావు నిన్ను లోకము దుష్టునిగా చిత్రిస్తుంది అని చెప్పి అనేక రకాల శ్రీరాముని గురించి నింద కూడా చేశాడు నీవు ధర్మజ్ఞుడివి కాదు నువ్వు అధర్మం ఆచరించావు అని చెప్పి అలాగే ఏదైనా నీకు కావలసిన పని ఉంటే నేనే నీకు సహాయం చేసి ఉండేవాణ్ణి నువ్వు నన్నే సహాయం కోరి ఉండవచ్చు అని కూడా చెప్పాడు ఈ విధంగా అనేక రకాల రామునితో వాలి ప్రశ్నలు వేశాడు దానికన్నిటికీ కూడా చాలా ఓర్పుగా శ్రీరాముడు సమాధానం చెప్పాడు ఓ వాలి నీవు ఆతతాయివి ఆతతాయి అయినటువంటి వాణ్ణి సంహరించమని చెప్పి శాస్త్రం చెబుతోంది అందువల్ల నేను సంహరించాను అని అన్నాడు శాస్త్రం ఏం చెబుతోంది అంటే ఆతతాయిన మాయాంతం హన్యాదేవా విచారయన్ ఆతతాయి అయినటువంటి వాణ్ణి విచారము లేకుండా చంపమన్నారు ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు వాళ్ళని గురించి చర్చించవలసిన అవసరం కూడా లేదు అలా చంపేసేయమన్నారు ఎవరు ఆతతాయిలు అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహః క్షేత్ర క్షేత్రధారాపహర్తాచ షడేతే ఆతతాయినహ అని చెప్పి శాస్త్రం చెప్పింది నిప్పు పెట్టేవాడు విషం పెట్టేవాడు అట్లాగే ఇతరుల యొక్క భూముల్ని అపహరించేవాడు భార్యల్ని అపహరించేవాడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆతతాయిలు అని అంటారు వీళ్ళని విచారం చేయకుండా చంపేసేయచ్చు అని చెప్పి శాస్త్రం చెబుతోంది అందువల్ల నిన్ను సంహరించాను అని చెప్పి రాముడు చెప్పాడు సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రుమని వాలి స్వీకరించాడు అందువల్ల ఇతరుల యొక్క భార్య అందులో సోదరుని యొక్క భార్య కోడలు వంటిది అటువంటి ఆమెని స్వీకరించటం అనేటటువంటిది చాలా మహాపాతకం అటువంటి వాణ్ణి సంహరించమనే ధర్మశాస్త్రం చెబుతోంది కాబట్టి సంహరించాను అని చెప్పి రాముడు సమాధానం చెప్పాడు ఇక్కడ ప్రశ్నించేటటువంటి దానికి విమర్శకులకి మరో ప్రశ్న కనపడుతుంది అయితే సుగ్రీవుడు కూడా తర్వాత తారని స్వీకరించాడు కదా అని చెప్పి దీనికి దానికి చాలా తేడా ఉన్నది తారని సుగ్రీవుడు ఎప్పుడు స్వీకరించాడు వానరుల యొక్క నియమాలని బట్టి సోదరుడు చనిపోతే అతని యొక్క భార్యని మరో సోదరుడు స్వీకరించవచ్చు ఇది వానర ధర్మం కాబట్టే వాలి చనిపోయాక తారని సుగ్రీవుడు స్వీకరించాడు కానీ రెండో రుమ అనేటటువంటి సుగ్రీవుని భార్యని మాత్రము వాలి సుగ్రీవుడు బతికుండంగానే చేపట్టాడు చెరపట్టాడు కాబట్టి వాలిది తప్పవుతుంది సుగ్రీవునిది తప్పు కాదు అని చెప్పి శాస్త్ర నియమం మరైతే అంత క్రితం కూడా తారని సుగ్రీవుడు స్వీకరించాడు కదా వాలి బతికుండంగానే అని అంటే అప్పటికి వాలి చంపబడ్డాడు అనేటటువంటిదే తీర్మానం చేయబడింది అందువలనే మంత్రులందరూ కలిసి రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించి వాలి చనిపోయినటువంటి లెక్కలోనే ఆ తారని కూడా సుగ్రీవునికి అందించటం జరిగింది ఇది కూడా శాస్త్ర విహితమే ధర్మబద్ధమే తప్పితే అధర్మము కాదు అని చెప్పి నిర్ణయం మరో విశేషం ఏమిటంటే తార అయోనిజ అయోనిజలకు ఉండేటటువంటి నియమాలకి ఇన్ను యోనిజలకు ఉండే నియమాలకి తేడా ఉన్నది కాబట్టి తారని చేపట్టడంలో రుమని చేపట్టడంలో కూడా చాలా తేడా ఉన్నది తార సముద్ర మధన సమయంలో పుట్టింది లక్ష్మీదేవి చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళతో పాటు పుట్టినదే తార కూడా ఆమె పుట్టంగానే ఆమె సౌందర్యాన్ని చూసి సుషేణుడు అనేటటువంటి వానరుడు ను వాలి అనేటటువంటి వాడు వీళ్ళిద్దరూ కూడా ఆమెను పట్టుకున్నారు సుషేణుడు కుడి చేయి పట్టుకున్నాడు సుషేణుడు ఎడమ చేయి పట్టుకున్నాడు వాలి ఆ తార యొక్క కుడి చేయి పట్టుకున్నాడు వెంటనే దేవతలందరూ కూడా వీళ్ళ వివాదాన్ని ఆలోచన చేసి ఆమె యొక్క ఎడమ చేయి పట్టుకున్నటువంటి సుషేణుడు ఆమెకు తండ్రి వంటి వాడు కాబట్టి తండ్రిగా ఆమెను స్వీకరింపదగినవాడు అన్నారు ఆమె యొక్క కుడి చేయి పట్టుకున్నటువంటి వాలి ఆమెకు భర్త వంటి వాడు భర్త భార్యకు కుడి వైపునుండాలి భార్య భర్తకు ఎడమవైపునుండాలి ఆ ధర్మాన్ని బట్టి వారికి ఈమె భార్య కాదగినది అని కూడా చెప్పారు సుషేణుడు కుమార్తెగా తార స్వీకరింపబడ్డది కానీ సుషేణుడు ఆమె వివాహానికి ఒక స్వయంవరం చాటించాడు ఏమిటి అంటే సూర్యోదయా పూర్వమే సముద్రాలలో ఉండేటటువంటి జలాలన్నింటినీ కూడా తిరిగి వచ్చి శివ ఆరాధన ఎవడైతే చేస్తాడో అటువంటి వానికే తన కుమార్తెని ఇస్తాను అని చెప్పి చెప్పాడు వాలి అలా చేసేటటువంటి వాడే అందువల్ల తారిని తారని స్వీకరించటానికి అర్హుడు వాలి అందువల్ల వాలికి చి వివాహం చేయటం జరిగింది ఇట్లా తార యొక్క జన్మ హయోనిజ ఆమె చాలా విశేషమైనటువంటిది ఆమె యొక్క జీవిత విధానం చూసినప్పుడు రొమకి నుండు ఆమెకి తేడా ఉన్నది అందువల్ల ఆమెను ఇరువురు చేపట్టడానికి రొమని చేపట్టడానికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నది